వెళ్తాయా? వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను, బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టేగా. ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా. త్వరగా పోనిమ్మన్రా. దేవుడు మళ్ళీ లైఫ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కత్తి. ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే నువ్వేం మాట్లాడగలి, దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. నువ్వు సైలెంట్ గా ఉండవే ప్లీజ్. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేనేం చేయలేను రోజు. దేవు ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు, ధైర్యం కావాలా? ఏమొద్దు, నువ్వు మాట్లాడు. ఓనీ ధైర్యం నాకివ్వు. ఓయ్ 996, నిన్నే 996, నేను నీతోనే మాట్లాడుతున్నాను, వినిపిస్తోందా? 996. సార్ తను బాగానే ఉంది కదా? తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది. ఎంత టైంలో చేయించండి? మాక్సిమం 6 అవర్స్. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 3 లాక్స్ దాకా ఖర్చు అవుతుంది. నాకు కొంచెం టైం కావాలి డాక్టర్. ఓకే, డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా. కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది. ఈ 6 అవర్స్ కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము. రాసిన అగ్రిమెంట్కి, దాని ఆపరేషన్కి 6 గంటల టైం ఉంది. ఈలోగా నువ్వు డబ్బు తెచ్చుకట్టు, మరుక్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా. లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు, మరుక్షణం నేను డబ్బు కట్టేస్తా. ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు. ఇక 6 గంటలుంది, చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో లేదా నువ్వు అనుకునే ఆ ప్రేమ బతుకు. ఏంటండి ఇదంతా? కూతురు అక్కడ చౌబతికల మధ్య ఉంటే అది ఇప్పుడేంటి? ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలగా యదవను ప్రేమించానని చెప్పిందో ఆ రోజు నా దృష్టిలో అది అది బతికుందనుకోవట్లేదు. నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను.
లక్షలు అనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు. వీడి ప్రేమ ఖరీదు 3 లక్షలన్నమాట. నేనేం చేయలేనని నీకు తెలుసు. ఉన్నవే 6 గంటలు. ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు. అవి నేను సంపాదించను కావు. ఆ ఏడాది చోటు 25 ఇస్తాడు. అదెందుకు సరిపోదు. అది అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది. ఇప్పుడు నాకు ఈ పందెం కంటే తన ప్రాణమే ముఖ్యం. గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు, ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు. ఈళ్ళగా నీలాంటోడికి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక. కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం. పో, ఇంకెప్పుడు నా జీవితంలో కానీ నా కూతురు జీవితంలో కానీ కనబడకు. పో, ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు. పరిణీతి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఆపరేషన్ అయిందా? డాక్టర్ ఆపరేషన్ చేయను అంటున్నాడు. హలో సార్, నన్ను గుర్తుపట్టారా? నేను సార్ మీ దయవల్ల ఒక హాస్పిటల్కి ఓనర్ని కాస్తా. ఈ హాస్పిటల్లో డాక్టర్గా జాబ్ చేస్తున్నా. మీ క్వాలిటీ దెబ్బకి బలైపోయిన చాలా మందిలో నేను ఒక్కడు సార్. గుర్తుపట్టలా? అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయబోయేది నేనే సార్. కానీ చేయటల్లా మానేశా. ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా. మీకు తెలుసుగా సార్, నేను పెద్ద మెటల్ లాయల్ని. చేసే పనిలో క్వాలిటీ ఉంటల్లా. ఆపరేషన్ థియేటర్ లో పొట్టకోసి అందులో చేతులు పెట్టడం, మళ్లీ వేరే పొట్టకోసి అవే చేతులే అందులో పెట్టడం చీ 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 గలీజ్ గా ఉంటుంది సార్. క్వాలిటీ ఉంటల్లా. అందుకే మానేశా.